నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. మంచిరే మోగల్లు ఆర్ఎన్బి రహదారిలో అరుమిలి సమీపంలో రైల్వే గేటు మూసివేతతో ప్రజలు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రైల్వే గేటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ముందస్తుగా ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో ఈ మార్గంలో వచ్చి వెనుతిరిగిన వెళ్తున్నారు. అరుమిలి వచ్చే మార్గంలో రైల్వే గేటు మూసివేస్తున్నట్టు బోర్డును ఏర్పాటు చేసి ఉంటే వేరే మార్గంలో వెళ్లేవారమని పలువురు ప్రయాణికులు వాపోయారు. పలువురు ద్విచక్ర వాహన చోదకులు గేటును దాటే ప్రయత్నంలో అవసరం పడుతున్నారు. రైల్వే శాఖ అధికారులు గేటు మూసివేస్తున్న సమాచార బోర్డులను రోడ్డు ప్రారంభంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తణుకు పాత ఊర్లో గల షాదీఖానాకు అదనపు వసతుల కల్పనకు తణుకు శాసనసభలో ఆర్మిల రాధాకృష్ణ సలహా సహకారంతో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు తెలిపారు. గురువారం షాదీఖానాను ఆయన పరిశీలించారు. షాదీఖానా అభివృద్ధికి అవసరమైన అంచనాలు తయారు చేయాలని అన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ సే శ్రీనివాసరావు, ఏఏ ఈశ్వరెడ్డి, కలగర వెంకటకృష్ణ, షేక్ సురా సాహెబ్, అబ్దుల్ అహ్మద్ రహీం, టీ మార్తీరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించడం పట్ల తణుకు మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ చైర్మన్ దొమ్మెంటి వెంకట సుధాకర్, వావలాల సరళాదేవి, కలగర వెంకటకృష్ణ, తాతపూడి మార్తీరావు హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్యాకేజీ వల్ల అమరావతి, పోలవరాలకు వరంగా భావించవచ్చని అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, నూతన రాజధాని నిర్మాణానికి విదేశీ సాయం హామీ, నియోజకవర్గాల పునర్విజయన పూర్తయితే అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కినట్లు కాగలదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు తాడినాడు భాస్కర్రావు, గ్రంథాలయ అధికారి వెంకటరామారావు తదితరులు శ్రీరాముల కృష్ణి కొనియాడారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దెపల్లి విజయ్ కుమార్, కొల్లేపల్లి సురేష్ కుమార్, ఆకెళ్ల శ్రీనివాస్, రాపత్తి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పుపరు గ్రామంలో మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో 10th విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఆకరి నరసింహారావు చేతుల మీదుగా విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. పరీక్షలను బాగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉబ ఆనందరాజు, సాకా రామాంజనేయులు, లోకల సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైతే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని చెప్పడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు పేర్కొన్నారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్తో మంత్రి మాణిక్యాలరావు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం గురువారం విడుదల చేసింది. పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు తొలగించాల్సిన అడ్డంకులను కలెక్టర్ మంత్రితో చర్చించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆక్వా రంగానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఆ దిశగా పనులు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామీణ పశు వైద్యశాల వద్ద గురువారం పాడి పశువులకు గిట్టల వ్యాధులు సోకకుండా వ్యాక్సిన్లు వేయించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీలాద్రిపురం, కడియుద్ద, కొమ్ముగూడెం గ్రామాలకు చెందిన సుమారు 300 పాడి గేదెలకు ఉచిత వ్యాక్సిన్లు వేశారు. పశు వైద్యులు డాక్టర్ చిన్నమిల్లి బాబురావు ఈ వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. దీనికి వెంకటరమణగూడెం కేంద్ర పరిశోధన కేంద్రానికి చెందిన వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు పశువుల యాజమాన్యంలో రోగాలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబురావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తాడేపల్లిగూడెం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గురువారం ఆ శాఖ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సంఘం కేంద్ర కమిటీ పిలుపు మేరకు డివిజన్ కార్యాలయాన్ని, దీని పరిధిలోని 35 సబ్ పోస్ట్ ఆఫీసులను కూడా ముయించి వేశారు. సమ్మె కారణంగా తపాలా సేవలన్నీ గురువారం నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పట్టణంలోని తపాలా కార్యాలయం వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు. కొంత సమయం నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం సత్యనారాయణ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మెలో తపాలా శాఖకు చెందిన గ్రామీణ డాక్ సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకరోజు సెంట్రల్ కాన్ఫెడరేషన్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు సమ్మె న్యూ పెన్షన్ మీద 7వ వేతన సంఘంలో ఇచ్చిన 40 ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ బేసిక్ 18,000 నుంచి 26,000 మార్చమని అనేక సార్లు మనం అడగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ దేనికి స్పందించలేదు.
పాత బేసిక్ 18,000 బేసిక్ మినిమం బేసిక్ పెట్టింది, దాన్ని 26,000 చేయమని, న్యూ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని అలవెన్సులు మొత్తం 54 అలవెన్సులు రద్దు చేశారు. 54 అలవెన్సులు మళ్ళీ పునరుద్ధరించమని న్యూ పెన్షన్ స్కీమ్ కొత్తగా 2,000 డివిజన్ పోస్టులు చేసి ఏర్పడి ఉన్న రెండు మెయిన్ యూనియన్లు కలిపి ఈరోజు 100% స్ట్రైక్ చేస్తున్న పోస్టులు తాడేపల్లిగూడెం. భీమవరం డివిజన్లో 17వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఉప విద్యాశాఖ అధికారి ఎం సూర్యనారాయణమూర్తి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, మంచినీటి సదుపాయాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని అన్నారు. పరీక్ష జరుగుతున్నంతసేపు ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందుకు సహకరించాలని అన్నారు. పాలకొండేరు మండలం సింగోక్ష గ్రామంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి హోమం, బలిహరణ, పల్లకి సేవ చేసి నెమలి వాహనంపై ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అదేవిధంగా ఉదయం నుండి ఆలయంలో విగ్రహమూర్తులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భీమవరంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కర్త అమరజీవి పొట్టి శ్రీరాములు 116వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. పట్టణంలోని మావులమ్మ ఆలయ సమీపంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి ఆధ్వర్యంలో పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు పాల్గొని పూలదండ వేసి అనంతరం మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన కృషి అభినందనీయమని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు మరి భీమవరంలో ఘనంగా నిర్వహించినట్లు మరి మీరందరికీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు గారు ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రోజు భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి మన ఆంధ్రప్రదేశ్ని మరి మద్రాస్ రాష్ట్రం నుంచి విడదీయడానికి ఆయన చేసిన కృషి ఆమోఘం. మరి అలాంటి వ్యక్తుల్ని మరి ఎప్పుడు కూడా మరి తలుచుకుంటూ మరిన్ని జీవితోత్సవాల్ని మరి భీమవరం పట్టణంలో జరుపుకోవాలని చెప్పి మరి ఆయన్ని ఇప్పుడు యువతంతాను పొట్టి శ్రీరాములు గారి శ్రీరాముల్ని మరి ఆదర్శంగా తీసుకుని మరి మరి దేశ భవిష్యత్తుకి మరి ఆయన ఆదర్శం తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇలా పాహార జీవితోత్సవాలని ఘనంగా చేసినందుకు భీమవరం పట్టణ ప్రజలకి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముమ్మిడివరం నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్ కాశీ బాలముని కుమారిని 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ కమిషనర్ పి రవివర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో సభా మర్యాదలు పాటించకుండా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ చెల్లి శాంతకుమార్ని వ్యక్తిగత దూషణలు చేసినందుకు, అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఆటంకం కలిగించినందుకు కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం 1965 సెక్షన్ 51/5 అనుసరించి చైర్పర్సన్ ఆదేశాల మేరకు 3 నెలల పాటు కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా కౌన్సిలర్ కాశీ బాలముని కుమారి సస్పెన్షన్ నిరసనగా వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త పిత్తన బాలకృష్ణ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ లోని శ్రీ విజయలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలో, అలాగే పి గన్నవరం నియోజకవర్గం ఆయనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టద్రవ్య హోమం వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేకువజాము నుండి తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటే తమ కుటుంబాలు అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. ఈనాటి బంగారు మాట, నిజాయితీ ఉన్న ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.